హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రభుపేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయము కూడా 8 గంటలకు ప్రార్థనా ఛానల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఎంతో కృప చేశారు. నిజంగా ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరందరూ కూడా దీవించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు అనేక హృదయాల్లో, ఎంతోమంది గృహాల్లోకి వాక్యం వెళుతున్నప్పుడు ఈ వాక్యమే మనుషుల జీవితాలను మార్చేది, లేవనెత్తేది, నిలబెట్టేది, మరి వారి జీవితాలను బాగు చేసేది, వారి రోగాల నుంచి విడుదల కలిగించేది. కాబట్టి ప్రత్యేకించి ప్రతి ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నందుకు ప్రార్థనా ఛానల్లో ప్రభుపేట వందనాలు. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచాలి, ఈ కార్యక్రమాన్ని పురుకొల్పాలనుకుంటే మరి అక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ యొక్క గూగుల్ పే అరే ఫోన్పే కానీ మీరు దానికి చేయొచ్చని ప్రభుపేట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి రివైవల్ వాయిస్ ప్రోగ్రామ్ మీరు చూస్తున్నందుకు ప్రభుపేట వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఇండియన్ రివైవల్ చర్చ్ మరియు రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్ ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్కి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నామండి. మరి గడిచిన రోజులు ఎంతో జయకరంగా జరిగించారు. ఈరోజు కూడా ఈ కొద్ది సమయం దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకునే ఈ గొప్ప భాగ్యం మనకి ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దామండి. మరి తలలో వంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వశక్తి మంతుడా, నీకు వందనాలు ప్రభా. అయ్యా ఉపవాస ప్రార్థనలు ఎంతో జయకరంగా మీరు జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా అయ్యా పాటల ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. మీరు వాళ్ళని తాకుతున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా వాళ్ళ జీవితంలో మీరు గొప్ప కార్యాలు చేస్తున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా అయ్యా ఈ ప్రార్థన నుండి ఈ ప్రార్థనలు ఆది నుండి అంతవరకు మీరే తోడేయమని, రావాల్సిన ప్రతి ఒక్క బిడ్డ త్వరగా రావడానికి సహాయం చేయమని యేసునామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పాటలు పాడుకొని దేవనామాన్ని మహిమపరుద్దామండి. హల్లెలూయా. నిన్ను స్తుతించిన చాలును నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలును నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలును నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలును నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నిన్ను స్తుతించిన చాలును నా బ్రతుకు దినములో, నిన్ను చాలును నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలును నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలును నా గుండె గుడిలో.
తెలిసిన చాలును నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలును నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలును నా ప్రతము దినములో నిన్ను పొగడిన చాలును నా గుండె గుడిలో నిజంగా ఒకవేళ యోవన చెడు చేప కడుపులో ఉన్నప్పుడు యొక్క బాధ తీవ్రత సమస్యల వల్ల రోగాల వల్ల నీకు ఉండొచ్చు. ఎందుకంటే ఆరోగ్యవంతులకి అనారోగ్యవంతులకి పరిస్థితులు తెలియవు. నిజమే, బాధ, శోధన, వేదన, ఓ కుటుంబంలో ఎటు చూసిన టెన్షను, తలనొప్పి, బీపీ, అయ్యో ఏంటి నా పరిస్థితి అనుకోవచ్చు. నిజంగా నీది కూడా అలాంటి పరిస్థితి ఏమో. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? యేసయ్య చాటున దాగు కొనడానికి నువ్వు ఇష్టపడాలి. దావీదు చెప్పినట్టుగా నా దాగు చోటు నీవే. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఎక్కడ దాక్కోవాలి? పిల్లలు మాటంటలేదా? ఎక్కడ దాక్కోవాలి? మనం వెళ్ళి కొంతమంది తాగుబోతు భర్తలు వస్తే పిల్లలు వెళ్ళి మంచం కింద దాక్కుంటారు.
డాబా ప్యాకే దాక్కుంటుంటారు. అమ్మో ఏం చేస్తాడో ఏం కొడతారో అన్నట్టుగా భయం భయం వెళ్ళిపోయి బాత్రూంలో దాక్కుంటారు. ఆ దాక్కుంటే ఒకవేళ ఆ రాత్రి తప్పించుకుంటావేమో, కానీ మిగతా రాత్రి నువ్వు తప్పించుకోలేవు, జీవితంతో అలాగే అయిపోతుంది. కానీ ప్రభు దగ్గర నువ్వు దాక్కున్నావా, అటువంటి పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, నా దాగుచోటు నీవే. హల్లెలూయా. కాబట్టి మన దాగుచోటు ఎవరు చెప్పండి ఇప్పుడు? కాబట్టి ఏదొచ్చినా ఎక్కడికి వెళ్ళాలి మనం? మీరు దాక్కోవటం కుదరట్లేదని చెప్పి మిమ్మల్ని అందరూ ఇక్కడ తీసుకొచ్చి దాచిపెడుతున్నాను ఈ ప్రార్థనలో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను. అది చూసారా, దేవుని దగ్గర ఎప్పుడు నువ్వు దాక్కుంటావో శ్రమలోంచి నువ్వేమవుతావు? విడిపించబడతావు. ఈరోజు చాలామందికి అర్థం కావట్లా, సమస్యలు వస్తే ఆ యొక్క శ్రమలతో ఏకీభవించేస్తున్నారు. అంతేనండి, మా తలరాతి ఇంతేనండి, మా బ్రతుకులు ఇంతేనండి, మాకే ఏంటో ఈ శ్రమలండి, మాకెందుకు ఈ కష్టాలు, మాకు అర్థం కావట్లేదు. దానికి కారణం ఏంటి చెప్పమంటారా? మనం దేవుని చోట నువ్వు దాక్కోవట్లేదు. మీరు శోధనలో పడకుండా నిమిత్తము మెలకు కలిగి ఏం చేయాలి? యెహోవాను విడిచి వేరొక అనుసరించి వారికి ఏం విస్తరిస్తాయి? కాబట్టి నువ్వు ఎప్పుడు ఎక్కడ దాక్కోవాలి? ఒక ఆదివారం ఒక గంట కాదు, ప్రతిరోజు కూడా నీ కుటుంబం కొరకు. ఒకవేళ నువ్వు మోకరించలేకపోతున్నావు, ఒకప్పుడు మోకాలు ప్రార్థన చేస్తాను, ఈరోజు కూర్చో ఒక అరగంట, రోజు రోజు ఒక అరగంట నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు నువ్వు కూర్చుంటే ప్రభు కార్యం చేయడా? చేస్తాడో చేయడు చెప్పండి. రోజు ఒక సమయాన్ని పెట్టుకొని మధ్యాహ్నం నేను నిద్రపోను, ఎవరు పడుకున్న అమ్మాయి ఈ గదిలోకి ఎవరు రావద్దు, నేను ప్రభు దగ్గర ఏడ్చుకుంటానని అక్కడ పడి అయ్యా ఆ ఏడుపు బాధంతా అక్కడ కుమ్మరించి, అన్నా కుమ్మరించినట్లుగా, యాకోబు కుమ్మరించినట్లుగా, ఎస్తేరు కుమ్మరించినట్లుగా ప్రభు దగ్గర, అయ్యా మాకు దిక్కు నువ్వే నాయన, నేను నీ దగ్గరే దాక్కుంటా, నువ్వు తప్ప నాకెవ్వరు లేరు నాయన, నన్ను నువ్వు బాగు చేయవా, ఏంటి నాయన ఈ పరిస్థితులు, నాకు జవాబు చెప్పని ప్రభు అడిగితే ప్రభు చేయడా? మనం ప్రభు దగ్గర కూర్చోలేకపోతున్నాం. ఆ సమయానికి ఏదో సార్, కొంతమంది అంటారు నేను అన్నీ చేసుకుంటాను, ప్రార్థన దగ్గరకు వచ్చి నిద్ర వచ్చేస్తాను చేయలేకపోతా. కాదు కాదు, ఈత కొట్టేవాడికి ఈత వస్తుంది, సైకిల్ తొక్కేవాడికి సైకిల్ వస్తుంది, ప్రార్థన చేసేవాడికి ప్రార్థన వస్తుంది. ఫస్ట్ రోజు 5 నిమిషాలే చేసావు, రెండో రోజు 5 నిమిషాలే, మూడో రోజు 10 నిమిషాలే ఉంది, నాలుగో రోజు ఆ యొక్క ఏమవుతో తెలుసా, ఆ ప్రార్థన వాతావరణానికి నువ్వు అలవాటు పడిపోతావు. నువ్వు ఇలా అలవాటు అయిపోయిన తర్వాత ఒకరోజు చేయకపోతే నీకు ఎలా పిచ్చి పిచ్చిగా ఉంటుంది నీకు, అరే ఇది ఏ రోజు ఈరోజు ఏదో తేడా వచ్చింది, ఏంటో నాకు తక్కువగా ఉంది, ఈరోజు ఏంటో నాకు అర్థం కావట్లేదు అని. దానికి కారణం ఏంటో తెలుసా? రోజు ప్రభు దగ్గర దాక్కునేవాడివి, ఈరోజు నువ్వు దాక్కోలేదు కాబట్టి, ఆ ప్రభు యొక్క సన్నిధి నీతో లేదు కాబట్టి నీకేదో చాలా బాధగా వెల్తిగా అనిపిస్తూ ఉంటుంది. దానికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. సమస్యలు బట్టి బాధపడటం కాదు. మీరు అనుకుంటున్నారు అయ్యో పర్వాలేదులే కొంచెం మేము సెట్ కాదు, కాదు, ఈ నువ్వు ఈ లోకం విడిచిపెట్టే అంత వరకు నువ్వు దేవుని చోటనే దాక్కోవాలి. ఈరోజు నువ్వు తప్పించుకున్నావా? ఈరోజు ఈరోజు స్థాయికి తగ్గ దయ్యాల నుంచి నువ్వు బయటపడ్డావా? రేపు ఇంకో స్థాయి దయ్యాలు నీ దగ్గరకు వస్తాయి. ఎందుకంటే మనం పోరాడేది, అయ్యో ఈరోజు భర్త భలే ఉన్నాడు, బిర్యానీ తెచ్చాడు, మంచిగా మాట్లాడాడు, అమ్మాయి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు దొరకడం నాకు అదృష్టం అన్నాడు, నా కాళ్ళు నొక్కాడు, ఓ నీళ్లు పెట్టాడు, అన్నీ చేశాడు, రేపు అలాగుంటాడని గ్యారంటీ ఉందా? లేదు. నువ్వు దేవునిలో ఉంటే నీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన చాటును దాక్కుంటే నీకు అనుగుణ విధముగా బిడల దేవుడు మార్చేస్తాడు. ఎందుకేమన్నా తెలుసా? రాతి హృదయాలను తీసి నేను మాంస హృదయాలను ఇస్తాను. దేనికి స్తోత్రాలు? ఎందుకంటే నేను కరుణావాత్సల్యత కలిగిన దేవుడను, బహుశాంతమూర్తిని. కాబట్టి మనం ఎక్కడ దాక్కోవాలి? మనం ఎక్కడ దాక్కోవాలి మనం చెప్పండి? ఎవరు చాటును ఉండాలి మనం? దేవుని చాటునుంటేనే నీకు ఆరోగ్యం, దేవుని చాటునుంటేనే నీకు భద్రత, దేవుని చాటునుంటేనే నీకు అభివృద్ధి, ఆశీర్వాదం, నెమ్మది, ధైర్యం. లేకపోతే నీ జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితులు
చూడవలసిన పరిచయం. అందుకే ప్రభువులో ఉన్నప్పుడు కలవరం ఉండదు. దేవా నువ్వు ఉన్నావు, నువ్వు చేస్తావు, నీ చిత్తం అయితే జరుగుద్ది, లేకపోతే లేదని ఒక నిబ్బరమైన మనస్సు కలిగిన వారుగా మనం జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రాలు. అందుకే అంటున్నాడు, నా దాగుచోటు నీవే, నా శ్రమలో నుండి నువ్వేం చేసావు. అంటే దేవుని దగ్గర దాక్కున్న వాళ్ళు శ్రమలోంచి రక్షింపబడతారు. దేవుని దగ్గర దాక్కునే వాళ్ళకి ఖచ్చితంగా విడుదల మార్గం ఉంటుంది. ఎస్తేరుకి సమస్య వచ్చింది. ఓ అందరు కలిసి 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థించారు. దేవుడు వెంటనే సమస్యకి ఏం చేశాడు? పరిష్కారం ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని దగ్గరే దాక్కోవాలి, మనం దేవుని దగ్గరే ఉండాలి, దేవుని పాదాల దగ్గరే కూర్చోవాలి, దేవుని వైపే చూడాలి. దేవుడు అంటే ఎవరు? యేసయ్య వైపే చూడాలి, యేసు ప్రభునే పట్టుకో. అయ్యా నా దాగుచోటు నీవే, అయ్యో నేను నీ చోటు నేను నివసిస్తున్నానయ్యా, ఓ నాకు సహాయం చేయవా, నువ్వు నాకు సహాయం చేయవని అడిగితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. సహాయం చేసి ఎలా చేస్తాడో తెలుసా? అందుకే ఆయన అంటున్నాడు, నా దాగుచోటు నీవే, నిరమలో నుండి నీకు నీవు నన్ను రక్షించదవు, విమోచన గానముతో నీవు నన్ను. అబ్బాబ్బా, చూడండి, దేవుల్లో దాక్కుంటే శ్రమలోంచి విడుదల. రెండోది ఏంటో తెలుసా? విమోచన గానం, అంటే పాటలతో నిన్ను ఆవరిస్తాడంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తాడు? విమోచన గానముతో నిన్ను ఆవరిస్తాడు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. ఎంత పెద్ద జనాంగం. వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లాగో వస్తుంటే దేవుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రం వైపు వాళ్ళు నడిపించాడు. రాగానే ఎర్ర సముద్రం వచ్చేసింది. రాగానే వీళ్ళు శనకడం ప్రారంభించారు. ఎలాంటి శనకుడో తెలుసా? మాకు సమాధులు లేవని ఇక్కడ తెచ్చావా? వెనక చూస్తేనే వాడు పరిగెట్టుకుంటా వస్తున్నాడు, ఎదర చూస్తేనేమో సముద్రం, మధ్యలో ఉండిపోయాం, ఇప్పుడు మేము ఏం చేయాలి, ఎలాంటి పరిస్థితి అని ఎంతో బాధపడ్డారు. ఈయన కూడా కంగారు పడి ఏం చేశాడు? వెంటనే వాళ్ళ యొక్క అరుపులు కేకలు, నేను అనుకుంటాను మోషే మీద బీభత్సంగా గొడవ చేసి ఉంటారు, మామూలుగా చేసి ఉంటారు. నేను కంగారు అయిపోయింది, వెళ్ళిపోయి దేవా ఏంటి నాని ఇక్కడ తీసుకొచ్చో. నిజమే, కొన్నిసార్లు మన జీవితాల్లో అలాంటి పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు మనం భయపడిపోతాం, కంగారు పడిపోతుంటాం. ఆ సమయంలో మనం ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి? ఎవరో ఇంటికి వెళ్ళి దాక్కుంటే ఉపయోగం లేదు. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, ఒకవేళ భార్య భర్త కొడుతున్నాడని చెప్పి గబగబా అక్కోళ్ళ ఇంటికో, చెల్లెళ్ళ ఇంటికో, అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాం, ఇంక 8 రోజులు చూస్తారు వాళ్ళు. 5 రోజులు చూసినాక అమ్మ ఎప్పుడు వెళ్తావు నువ్వు అంటారు. అంతేగాని ఇక్కడే ఉండమని ఎవరు అనరు. కొంతమంది అసలు అడుగు కూడా పెట్టనివ్వరు. అమ్మ అక్కడే కష్టమో నష్టం, నీ భర్తతోనే ఉండమ్మా అని చెప్పి చెప్పేవాళ్ళు చాలామంది కూడా. అదే నువ్వు ప్రభు దగ్గర దాక్కుంటే నీ పరిస్థితి అంత ఏమైపోద్దో తెలుసా? మారిపోదు. వెంటనే మోషే ఏం చేశాడు? వెళ్ళిపోయాడు ప్రభు దగ్గర. అడిగాడు, అయ్యా ఏంటి నా నీ పరిష్కారం, ఏం చేయాలి ప్రభు? అంటే నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది కదా, ఆ కర్ర నువ్వేం చెయ్యి. ఆ సముద్రం మీద చాపమనగానే ఆ సముద్రం ఏమైపోయిందో తెలుసా? 2 పాయలైపోయింది, 6 నెలలైపోయింది. వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? వాళ్ళందరూ కూడా ఆ యొక్క సముద్రంలో నడుచుకుంటూ వెళ్ళిపోయి అవతలకి వెళ్ళగానే పాటలు పాడటం ప్రారంభించారు. వాళ్ళు చూస్తూ ఉండగానే తరుముతూ వచ్చిన సైన్యము, శత్రువు కళ్ళెదురుగానే ఆ సముద్రంలో మునిగిపోయారు. దేనికి స్తోత్రాలు చాలు. బా, ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. నువ్వు చూస్తూ ఉండగానే నీ రోగం కళ్ళ ముందు ఆవిరైపోద్ది. దేనికి స్తోత్రాలు చాలు. ప్రభు ఎవరితో చెప్తున్నా నాకు తెలియదు. నువ్వు బలహీనంగా ఉన్నావేమో, అనారోగ్యంతో ఉన్నావేమో, అయ్యో మళ్ళీ నాకు పరిస్థితులు ఏంటని బాధపడుతున్నావేమో, నేను ప్రకటించే యేసయ్య ఎలాంటి వాడంటే నువ్వు దేవుని చాటును దాగి. ఈరోజు ఒక మాట నేను ఎప్పుడు ఒక వాక్యమే మీకు చెప్తున్నాను, అది మీ బుర్రకెక్కాలని. దావీదు చెప్తున్నాడు, నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నన్ను రక్షించువాడవు నీవే, విమోచన గానముతో మమ్మలను. అంటే దేవుని దగ్గర దాక్కుంటే విమోచన గ్యారంటీ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని దగ్గర దాక్కుంటే శ్రమలోంచి రక్షించబడడం గ్యారంటీ. ఎందుకో తెలుసా? విమోచన గానముతో ఆయన ఏం చేస్తాడు? నిన్ను ఆవరింపజేస్తాడు. అంటే నువ్వు పాటలు పాడతావు కానీ నీ నోట్లోంచి ఏడుపు రాదు. దేవునికి స్తోత్రాలు చెల్లి. ఓ హల్లెలూయా, ఎంత మంచి మాట దేవుడు చెప్తూ ఉన్నాడు. నాలో దాక్కున్న వారికి నోటి నుంచి పాటలే వస్తాయి కానీ ఏడుపు రాదు. నేను ఏడ్పించే దేవుడను కాదు. సంతోషం లేదు,
సంతోషం లేదు మీకు ఎవ్వరికి కూడా, బుర్రకు ఎక్కట్లేదు. ప్రభు పాదాలు పట్టుకోవాలి, ఎందుకంటే సమస్యలతో మీరు నలిగిపోయారు, సమస్యలు మిమ్మల్ని బంధించేసినాయి, సమస్యలు కట్లు కట్టేసినాయి. అందుకే దేవుని వాక్యం మీకు గుండెల్లోకి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరు రెండు చేతులు పైకే చెప్పండి, నా దాగు చోటు నీవే అని చెప్పండి. మళ్ళీ చెప్పండి, ఏసయ్యా నా దాగు చోటు నీవే, నేను నీ దగ్గరే దాక్కుంటానయ్యా, శ్రమలో నన్ను రక్షిస్తావు నాయన, విమోచన గానముతో నన్ను నీవు ఆవరించదవు. ప్రభువా దావీదుకు నువ్వు చేసావంటే నాకు చేస్తావు నాయన, నా దాగు చోటు నీవే, నా దాగు చోటు నీవే. ఓ దేవుని స్తుతించండి, చెప్పండి ప్రభుతో చెప్పండి. ఇలా చెప్తూ ఉండగానే ప్రభు యొక్క హస్తం నీ మీదకి వస్తూ ఉంది. ఇలా చెప్తూ ఉండగానే ప్రభు శక్తి నిన్ను తాకుతూ ఉంది. ఇలా చెప్తూ ఉండగానే ప్రభు యొక్క సన్నిధి మీ ఇంట్లో ఆవరిస్తూ ఉంది, మీ శరీరాలు ఆవరిస్తూ ఉంది, మీ కుటుంబాల్లో ఆవరిస్తూ ఉంది. విమోచన గానముతో నిన్ను దేవుడు నిన్ను ఆవరింపజేస్తూ ఉన్నాడు. స్తుతించాడు, స్తుతించాడు, స్తుతించాడు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు, నీవు ఆవరించదవు. నిజమే, ఆయన మాట సత్యం, ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. దావీదుకు చేసిన దేవుడు నీ పట్ల కూడా చేస్తాడు. ధైర్యంగా ఉండు, అధైర్యపడవద్దు, కృంగిపోవద్దు, నిరుత్సాహపడవద్దు. ప్రభుతో చెప్పు, నా దాగు చోటు నీవే, 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 నా దాగు చోటు నీవే. అయ్యా నేను నీ దగ్గరే దాక్కుంటానయ్యా, నువ్వే నాకు ఆధారమయ్యా, నువ్వే నా ఆశ్రయం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి చూస్తున్నావు నాకు తెలియదు, ఏ పరిస్థితిలో ఉండి చూస్తున్నావు నాకు తెలియదు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీ పరిస్థితికి పరిష్కారం ఈరోజు చెప్తున్నాడు. నువ్వు ఏ శైల దాక్కోవాలి, ఏ శైల నువ్వు విమిడిపోవాలి. ఓరి బాబా బలర బదర, సుధించాడు, సుధించాడు, సుధించాడు. దేవుడు అద్భుత కార్యం చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నిన్ను తాకుతూ ఉన్నాడు, ఈ రాత్రి నిన్ను సందేశిస్తూ ఉన్నాడు, నీ పరిస్థితులు మార్చబోతూ ఉన్నాడు. నీ మనోవేదన తీసివేయబోచున్నాడు, నీ మనోవేదన దేవుడు తీసివేయబోచున్నాడు. ఓ రబ శబక రబదర, ఓ దరబ కరబల రబ, ఓ రిబ కరమాందరబ సీకర, హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును అవును, ప్రభు హస్తం మీ మీదకి వస్తూ ఉంది. నేను చూస్తూ ఉన్నాను, ప్రభు హస్తం మీ మీదకి వస్తూ ఉంది. ప్రభు మిమ్మల్ని తాగుతూ ఉన్నాడు, ఎక్కడ బలహీనత ఉందో అక్కడ తాగుతూ ఉన్నాడు. ఆయన నిన్ను తాగుతూ ఉన్నాడు. పరిస్థితులు మీరు గమనించి చూడండి, ఈ రాత్రి ప్రభు నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, థాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మహోన్నతుని చాటు నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడే. ఓ హల్లెలూయా, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరి నుంచి ఆయన నిన్ను తప్పించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను విడిపించును. వేటకాని ఊరిలో నుంచి నేను నిన్ను విడిపించదను, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించదను. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, తన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడును డాలునై ఉంది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాడములకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగములకైనను భయపడకుందువు. నీ ప్రక్కన 1,000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడువైన దేవుని నీవు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు. నీ మార్గమంటనిలో నిన్ను కాపాడుటకు
ఆయన నిన్ను కోర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తన చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాకు పాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగత్రొక్కెదవు. నీవు సింహములను నాకు పాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగత్రొక్కెదవు. అతడు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నీవు అతన్ని తప్పించదవు. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదును. అతడు నాకు మర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయ్యుందను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదును. నా రక్షణ అతనికి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయనలో దాక్కుంటే ఇవన్నీ కూడా నీకు జరుగుతాయి. 91 కీర్తన చదువుకోండి, అవన్నీ కూడా మీ. అందుకే దావీదు అంటాడు, నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నన్ను రక్షించువాడవు నీవే, విమోచన గానముతో నీవు నన్ను. బా, ఎంతమందికి అర్థమైందో, దేవుడు నిన్ను విమోచన గానముతో ఆవరి. నువ్వు పాడటమే మొదలు పెట్టాలి, నువ్వు పాడాలి, విమోచన గానం పాడాలి. నా దేవుడు నన్ను విడిపించాడు, నా దేవుడు నన్ను రక్షించాడు, నా దేవుడు నన్ను లేవనెత్తాడు, నా దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇదే గానం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. విమోచన మాటలు నీలో రావాలి. చాలా మంది విమోచన మాటలు రావట్లేదు, ఎంతో అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. దయించేలా మాట్లాడద్దు, విమోచన మాటలే రావాలి. ఎందుకంటే నువ్వు ప్రభు దగ్గర దాక్కున్నావంటే నీ నోట్లోంచి విడుదల పొందిన మాటలే వచ్చును గాక. నా ప్రభు నాకు సహాయం చేస్తాడు, నా ప్రభు నన్ను లేవనెత్తుతాడు, నా ప్రభు నన్ను నిలబెడతాడని చెప్పి ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో అమాజం మాంటి ప్రార్థన చేస్తారు అక్కడే కూర్చుని. అయ్యా ఇది కూడా మైక్ తీసుకువెళ్ళండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మా మొదటి ఆరాధన కొత్త రాజ రాజేశ్వరిపేట. మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా మూడవ ఆరాధన బాంబే కాలనీ. మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్ సింగినగర్. మీరందరూ పాలు పొంది దైవ దీవెనను పొందండి. ఆర్ ఫోన్ నంబర్స్ 9948596336, 9912489870. ఆర్ అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1 శాంతినగర్ సింగినగర్ విజయవాడ 15. థ్యాంక్ యూ.